యేసు చెప్పాడు యేసు తండ్రి యెహోవా అని ఒక ఆయన ఉన్నాడు మరి ఆయన చేసే పని ఏంటి పసిపిల్లల దగ్గర నుంచి ఆడవాళ్ళ దగ్గర నుంచి అందరిని నిర్దాక్షిణ్యంగా నరికి పోగులు పెట్టించాడు మరి ఆయన శత్రువును ప్రేమించలేదా అంటే నేను బైబిల్ చదవలేదు అప్పుడు మొత్తం చదవలేదు పోని యేసు యేసు చెప్పాడు యేసన్న దాన్ని ఫాలో అవుతున్నాడా ఇప్పుడు యేసు రెండో రాకలు వచ్చి చేసే పని ఏంటండి ఆయన నమ్మన వాళ్ళందరి తీసుకుని నరకంలో వేస్తాడంట అప్పుడు ఆయన అంటే ఆ టైంకి నాకు అదంతా తెలియదు ఇంకొక విషయం కూడా ఉంది దాంట్లో ఏంటి అంటే నేను అట్రాక్ట్ అయిన రెండో విషయం దాంట్లో అందులో అదే పరస్త్రీని కలలో కూడా వ్యామోహించకూడదు అని అన్న అన్న సెన్స్ తో ఒకటి ఉంటుంది అంటే ఒక అంటే ఒక ఒకటే ఒకళ్ళే భర్త కానీ భార్య కానీ పరాయి వ్యక్తిని అమ్మాయి కానీ అబ్బాయి కానీ కలలో కూడా మనం వాళ్ళ అంటే వాళ్ళ గురించి ఆలోచిస్తే వ్యభిచారం చేసినట్లే అన్నది ఒకటి ఉంటుంది అందులో చూపుతో చూసిన యెడల అది వ్యభిచారంతో సమానం అన్నట్లుగా ఉంటుంది అందులో అందుకే పాస్టర్లు ఏం చేస్తున్నారంటే చూపుల్లో కాకుండా చేతల్లో చేసేస్తున్నారు అన్ని ఇప్పుడు ఆయన చూపుల్లో చూడకూడదు అని చెప్పారు కదా వీళ్ళు చేతల్లో చేసేస్తున్నారు పాస్టర్లు అందరూ అదే చేసే పని బైబిల్ చదువుతున్న కొద్దీ నాకేంటో అర్థం అవ్వని చాలా క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి అందులో అంత వైలెన్స్ చాలా చండాలంగా అనిపించింది నిజం చెప్పాలి అంటే కొన్ని కొన్ని చదువుతుంటే నేను రాముడి గురించి కృష్ణుడి గురించి చెడ్డగా అనుకున్నాను కానీ అంతకన్నా చండాలంగా ఉంది కదా ఇందులో నేను ఏమన్నా తప్పు చేస్తున్నానా అన్న ఒక ఆలోచన స్టార్ట్ అయింది నాకు అంటే నేను శత్రువుని కూడా ప్రేమించాలి అన్న వాక్యం నేను నాకు మనసులో అట్రాక్ట్ అయ్యింది నాకు అది దైవత్వం అనేది వేరు బైబిల్ చదువుతున్నప్పుడు దైవత్వానికి సంబంధించినవి ఎక్కడా నాకు కనపడలా అందులో ఓల్డ్ టెస్టమెంట్లో స్టార్టింగ్ అదే కదా ఉంటుంది అది ఇక్కడ కనిపించట్లా చదువుతూ చదువుతూ వస్తున్న కొద్దీ అది నాకు ఒక బూతి లాగా అనిపించింది అనొచ్చు అనుకూడదో నాకు తెలీదు జనాలు ఎవరైనా అసలు దీన్ని చదివారా చదివిన వాళ్ళు ఎవరైనా దీన్ని నమ్ముతారా దీన్ని చదివి నమ్మారా చదివి దీని గురించి ప్రచారాలు చేస్తున్నారా ఇది నిజమా అని నాలో ఒక అంతర్మథనం స్టార్ట్ అయింది తర్వాత యెహోవా దేవుళ్ళు దైవత్వ లక్షణాలు లేవు అని చెప్పావు కదా నువ్వు ఇప్పుడు నేను కొన్ని స్లైడ్స్ చూపిస్తాను నేను మీకు పార్వతీదేవి ఏం చేసిద్దంటే తన భర్తని శివుణ్ణి శివుడు పార్వతీదేవి ఇద్దరు కలిసి అంటే మూడు పిల్లలు ఇద్దరు కలిసి భార్యాభర్తలు ఓ పందెం పెట్టుకుంటారు అంటే జోదం పేకాట అనమాట అంటే మన భాషలో చెప్పాలంటే పేకాట అనుకోవాలి ఆ రోజుల్లో జోదం పాచికలు అనేవి ఏదో ఉంటాయి ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఈ పేకాట అని అంటారు చూసారా ఇట్లా జోదం ఆడతారు ఇద్దరు బెట్టేసుకుంటారు ఏంటి ఓడిపోయినటువంటి వాళ్ళు ఒంటి మీద ఉన్నటువంటి వాటి అన్నింటి కూడా ఒలిసి ఇవ్వాలి నగలు కావచ్చు ఆభరణాలు వస్త్రాలు సహా మొత్తం ఒలిసి అక్కడ పెట్టేసి నగ్నంగా తిరగాల ఈ బెట్టేసుకుంటారు మూడు పిల్లలు ఇద్దరు వేసుకున్న తర్వాత పార్వతి ఏం చేసిద్దో ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి మీరు చాలా ఆశ్చర్యపోతారు అంటే ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు దేవుడిగా బహుశా కొలవాలి కాబోలు ఈ శ్రీలక్ష్మి కరుణాకర్ గారు చెప్పేదాని ప్రకారం చూడండి ఎంత భయంకరంగా ఘోరంగా ఉంటుంది ఇది ఇది స్కంద పురాణం మహేశ్వర కాండము 34వ అధ్యాయం జాగ్రత్తగా చూడాలి నేను శ్లోకాలు కూడా పెడుతున్నాను మతోన్మాదులు ఎవడైనా సరే డౌట్గా ఉంటే మీరు మొత్తం చూసుకోవచ్చు నేను చెప్పేది ఎక్కడా కూడా గ్రంథాల ఆధారం లేకుండా నా సొంత మాటలు ఏవి నేను చెప్పను ప్రతిదీ కూడా నేను శ్లోకం పెడుతున్నాను ఆ గ్రంథాలు చూపిస్తున్నాను ఎక్కడుందో కూడా నేను చెబుతున్నాను జాగ్రత్తగా మీరు తర్వాత అయినా పరిశీలించండి మీరు గ్రంథాల్లో లేకపోతే అప్పుడు అడగండి మీరు సాంశయాలు చెప్పింది మా గ్రంథాల్లో లేదు అబద్ధాలు చెబుతున్నాడు అని చెప్పేసి మీరు నిరూపించండి ఏదన్నా నేను తప్పు చెబుతుంటే నేను ఎక్కడా తప్పు చెప్పట్లేదు నేను పర్టికులర్గా మీ గ్రంథాల్లో ఉన్న వాటిని ఆధారాలతో సహా శ్లోకాలతో సహా వివరించి చెప్తున్నాను మీకు కావాలంటే చూసుకోండి చెక్ చేసుకోండి ఇది స్కంద పురాణము మహేశ్వర కాండము 34వ అధ్యాయంలో నేను చెప్పే ఉంటాయి అన్నమాట వాస్తవముగా గమనించినచో నేను ఓడిపోలేదు సాధ్వి నేను ప్రాణుల చే జయింపబడని వాణిని కాన అట్లు మాట్లాడరాదు ఇప్పుడు నీకు ఇష్టమైన రీతిలో ఆడుము నేనే గెలిచేదను చూడుము అనగా భర్తతో పార్వతి ఇట్లా నేను నా చేతిలో నీవు ఓడిపోయావు ఆశ్చర్యమేమి అని శివుని చేతిని పట్టుకొని సందేహం లేదు ఓడిపోయావు నీకు తెలియదు అని గిరిజ నర్మగర్భమగు మాటలతో నవ్వుతూ శివుణ్ణి దెప్పుడిచను మదనాంతక నీవు మాటిచ్చిన పణమును నాకు ఇచ్చివేయు అనగా శివుడు ఇట్లా నేను విశాలాక్షి నేను అజేయుడను సంశయము లేదు అహంకారంతో నీవనిన దానిని యథార్థముగా తరచుడుము అనగా నవ్వి గౌరి శివునితో ఇట్లనెను ప్రభు నీవు అందరికీ అజేయుడువకు మహాదేవుడివే నేడు నా చేత మాత్రమే ఓడితివి ఇది స్వచ్ఛముగా కపటము లేని జోదము జోదం ఆట అనమాట
ఇప్పుడుగా కార్యకార్యములను ఏమాత్రము తెలియలేకపోచున్నావు అని ఆ దంపతులకు పార్వతి పరమేశ్వరులు ఇద్దరు వాదించుకొనుచుండగా ఋషి పత్తముడు వారు నారదుడు నవ్వుచు ఇట్లా నేను ఇది వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు జోదమాడుతున్నారు భార్యాభర్తలు అయినటువంటి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు జోదం ఆడుతున్నారు ఈ జోదంలో పార్వతి ఏం చేసింది శివుణ్ణి ఓడించింది అన్నమాట ఓడించి చెప్తుంది నువ్వు నా చేతులు ఓడిపోయావు అని చెప్పేసి జరుగుతూ ఉందో అంతలో నారదుడు వచ్చారనమాట సరే తర్వాత చూద్దాం చూడండి ఇది 34వ అధ్యాయంలో ఈ విధంగా ఉంటుంది కోపించిన పార్వతి త్వరగా శివుని భూషణములను తీసుకున్నాను పార్వతి ఏం చేసింది శివుడు ఒంటి మీద ఉన్నటువంటి ఆ నగలు ఏదైతే ఉన్నాయో వాటిని తీసేసుకుంది అంటే తన భర్తని పేకాట్లో ఓడిచ్చేసింది పార్వతి చూడండి తర్వాత చంద్రకళను ఉత్తమమైన గజాజినమును హరించను అంటే తన ఒంటి మీద ఉన్నటువంటి నగలన్నింటిని కూడా పార్వతి లాగేసుకుంది కంబళాస్వతరములు అను సర్పములు కూడా ఆమెచే చలక్తితో తీసుకొనబడిను పార్వతి చలక్తులతో నవ్వుచు శివుడి మొల మీద గోచి కూడా లాగివేసి నగ్నముగా నిలబెట్టను చూసారా ఏం చేసింది పార్వతి శివుణ్ణి పాచికల జోదంలో ఓడిచ్చేసి ఆ శివుడి మీద ఉన్నటువంటి ఒంటిని ముందు ఆభరణాలన్నింటిని కూడా తీసుకుంది ఆ తర్వాత ఆ శివుడి ఉన్నటువంటి ఆ గోచిని కూడా అంటే లోవస్త్రాన్ని కూడా మొత్తం లాగేసేసింది అంటే ఒంటి మీద ఏమీ లేకుండా నగ్నంగా నిలబెట్టింది శివుణ్ణి గణములు పార్వతి సకులు సిగ్గుతో తలదించుకొని శివుణ్ణి మొత్తం ఒలిచేసింది ఒంటి మీద ఉన్నటువంటి నగలు గుడ్డలతో సహా మొత్తం ఒలిచేసి ఆఖరికి ఆ గోసి కూడా లాగేసింది ఇక్కడ కౌపీనము అనే పదం వాడారు కౌపీనము అనేటువంటి పదాన్ని మన వాళ్ళు వాడారు అంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఎలా రాస్తారంటే మన బ్రాహ్మణులు మన తెలుగులో అనువాదం చేసేటప్పుడు అర్థం కాకుండా ఏరే పదాలను వాడుతుంటారు ఉదాహరణకి వృషణములు అనే పదం ఉందనుకోండి అక్కడ ఏం వాడతారు వీళ్ళు ముష్కములు అనే పదం వాడతారు ఈ ముష్కములు అంటే చాలామంది తెలియదు కదా అర్థం అదేందో అనుకుంటారు ఇక్కడ కూడా కౌపీనము అనే పదం వాడారు ఈ కౌపీనం అంటే ఏందిరా బాబు అని చెప్పి సెర్చ్ చేస్తే లంగోట లేదా గోచి లేదా ఇంకో పదం ఏదో ఉంది అంటే వెనకటి రోజుల్లో మన వాళ్ళు మన తాతలు వాళ్ళు పెట్టుకునేవాళ్ళు కదా గోచి అని లో వస్త్రం అనమాట ఇప్పుడంటే కడ్రాయర్లా వేసుకుంటూ ఉంటారు ఆ రోజుల్లో వాళ్ళకి గోచిలాగా పెట్టుకునేవాడు ఆ గోచిని శివుడు ధరించినటువంటి ఆ గోచిని కూడా పార్వతి లాగేసి నగ్నంగా నిలబెట్టింది శివుడిని నగ్నంగా చూసినటువంటి అతని యొక్క గణాలు పార్వతి యొక్క సకులు సిగ్గుతో తలదించుకుని పార్వతి యొక్క చెలికత్తలు వాళ్ళంతా కూడా శివుని నగ్నంగా చూసి తలదించుకున్నారంట వారు మరియు భృంగి చండ ముండ మమాలోమ మహోదర మొదలగు గణములన్నీ ముఖము తిప్పుకొని దుఃఖముతో ఉండిరి ఈ శివుడి యొక్క గణాలు అంటారు కదా అతని యొక్క అనుచరులందరూ కూడా పాపం శివుణ్ణి ఆ రకంగా మొత్తం ఒంటి మీద ఉన్నాయని కూడా ఒలిచి నగ్నంగా నిలబెట్టేసరికి పార్వతీదేవి అది చూసి వీళ్ళు సిగ్గుతో ముఖం తిప్పుకున్నారంట నగ్నంగా చూడలేక శివుణ్ణి అట్టి వారిని చూసి ఈశ్వరుడు కూడా సిగ్గుపడెను ఇక నగ్నంగా నన్ను చూశారే వీళ్ళంతా అని చెప్పి శివుడు కూడా సిగ్గుపడ్డాడంట అప్పుడు రోషముతో శంకరుడు పార్వతిని ఉద్దేశించి ఎట్లా నేను ఋషులందరూ పరిహాసం చేస్తున్నారు అట్లే బ్రహ్మ విష్ణువు ఈ చంద్రరేఖ కూడా వీరంతా అపహసిస్తున్నారు నీవేమి చేసితివి ఉన్నత కులమున జన్మించిన నీవు ఈ విధంగా ఎందుకు చేస్తున్నావు నీవు నన్ను జయించినట్లు వాస్తవముగా తెలియదువేమి ఇట్లు చేయుము గోచి మాత్రం ఇచ్చివేయము సరే చెబుతున్నాడు శివుడు వేడుకుంటున్నాడు తన భార్యని సరే నా నగలు తీసుకుంటే తీసుకున్నావు నా పై వస్త్రాలు తీసుకుంటే తీసుకున్నావు కనీసం నా లో వస్త్రం ఏదైతే ఉందో ఆ గోచి అన్న ఇవి నాకు ఆ మిగతాయి తీసుకుంటే తీసుకున్నావు కానీ అని చెప్పేసి పార్వతిని బతనలాడుతున్నాడు శివుడు కానీ పార్వతి మాత్రం ఇవ్వట్లా గోచి దేవుడు నగ్నంగా నిలబెట్టింది అలాగ తన భర్తని వేరొక రీతిగా చేయరాదు అని ఆ యోగి యొక్క శివుడు అనగా నవ్వి సుందర యొక్క పార్వతి ఇట్లా అన్నాడు ఈ మాటలన్నీ విన్నటువంటి పార్వతి ఈ విధంగా చెప్పింది శివుడితో ఏమన్నది ఆత్మజ్ఞానివాగు మునివైన నీకు గోచితో ఏం పని ఇప్పుడు నీ గోచి ఎందుకు నీకు నీకు మునిమాలను అంటే నగ్నంగా ఉండటం నగ్నంగా తిరగటం నీకేం కొత్త కాదు కదా నీ గోచి ఎందుకు అని చెప్పి పార్వతి శివుణ్ణి మాట్లాడుతుంది అనమాట దిగంబరుడు కానీ దారువనమున అట్లు చేసేవి కదా అంటారు ఇక్కడ ఒక సంఘటన గుర్తు చేస్తుంది శివుడికి పార్వతి ఏ సంఘటన దారువనములు అంటే మునుల యొక్క భార్యలతోటి నువ్వు వాళ్ళతోటి శృంగారం చేయడానికి పోయినప్పుడు అక్కడ నగ్నంగా నువ్వు తిరిగేవు కదా
నగ్నంగానే పోయావు కదా, నీకు అప్పుడు ఏమి అనిపించలేదు కదా, ఇప్పుడు మాత్రం ఎందుకు అనిపిస్తుంది నీకు గోసీయమ, నీకు ఇప్పుడు నీ సిగ్గు ఎందుకు వేస్తుంది, అప్పుడు సిగ్గు లేదు కదా నీకు, మునులు భార్యల దగ్గరకు పోయి వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించావు కదా, భిక్షాటనము చేయు నెపముతో ఋషిపత్నులు ఉన్న చోటకు వెళ్ళి మోహము పొందినట్లు చేస్తావు కదా, ఇప్పుడు భిక్షాటనం చేసేటటువంటి నెపంతో మునులు భార్యల దగ్గరికి వెళ్ళావు దారువానంలో ఏదో భిక్షాటనం నెపంతో, అప్పుడు వెళ్ళినప్పుడు నువ్వు మొండిమాలనే వెళ్ళావు కదా, అంటే నగ్నంగానే ఉండవు కదా, అప్పుడు లేని సిగ్గు నీకు ఇప్పుడు ఎందుకు వస్తుంది అని చెప్పేసి ప్రశ్నిస్తుంది శివుణ్ణి. వెళ్ళిపోవచ్చున్న నీకు వారు పూజను కూడా చేసిద్రి, గోసి పడిపోయినను మునులు వేరొక విధముగా మాట్లాడలేదు కనుక అంటుంది. అంటే ఏంది నువ్వు అట్లా నగ్నంగా వెళ్ళావు, అక్కడ ఉన్నటువంటి మునులు నీ గోసి కూడా గోసి లేకపోయినా సరే నీ లింగాన్ని ఓడగొట్టారు కదా అని చెప్పి ఇవన్నీ గుర్తు చేస్తుంది శివుడికి. కనుక జోదమును ఓడిన దానిని నీవు వదిలివేయి, నువ్వు నాతో జోదం ఆడేవు, జోదం ఆడినప్పుడు ఇవన్నీ మరి మనం ముందు బెట్టు పెట్టుకున్నాం కదా, ఓడినటువంటి వాళ్ళు నగ్నంగా ఇవన్నీ తీసి ఇచ్చేసేలా మొండిమాలని మిగిలిపోవాలని, అట్లాగే నువ్వు జోదంలో మనం అనుకున్న దాని ప్రకారం మొత్తం నువ్వు ఒలిసి ఇచ్చేసేయాలి, ఒంటి మీద ఉన్నాయన్ని మొత్తం నూలిపోదు సా వదిలి ఒలిసి ఇచ్చేసేయాలి, కాబట్టి దీంట్లో తప్పు లేదని చెప్పి పార్వతి చెబుతుంది శివుడితో. అనగా రుద్రుడు కోపించి మూడవ కంటితో చూచుండెను, అప్పుడు శివుడు కోపం వచ్చింది, కోపం వచ్చి పార్వతిని మూడో కన్ను తీరి చూశాడు అనమాట. అట్టి శివుని చూసి దేవగణములన్నీ గణకుమారులు సహా భయపడిరి, వారంతా శంకించి మెల్లగా ఇట్లా అనుకోనిరి, నేడు శివుడు గిరిజ పట్ల కోపము నందెను ఏ విధంగా మదనుడు దహించబడినో అట్లే పార్వతి కూడా దహించబడును తప్పదు అని మీమాంసతో ఉండగా అంటే తర్కించుకొని చూడగా పార్వతి వారిని చూశాను. అది అక్కడ ఉన్నటువంటి ఈ శివగణాలు పార్వతి సకులు చిలికత్తలు వీళ్ళందరూ అనుకుంటా ఉన్నారు ఇంకేముంది, గతంలో శివుడు మూడో కన్ను తెరిచి చూసినప్పుడు ఈ మన్మధుడు దహనం అయిపోయాడు, అదేవిధంగా పార్వతి కూడా ఈరోజు దహనం అయిపోతుంది, శివుడు కోపం వచ్చింది ఇంకేముంది మూడో కన్ను తెరిచాడు అని చెప్పి వాళ్ళంతా గడగడ వణుకుతా భయపడతా ఉన్నారు. అప్పుడు పార్వతి అంటుంది చూడండి, నవ్వుచు ఆమె సత్పురుషుడు శివుడితో ఈ విధంగా అంటుంది, పరమ శక్షువుతో ఎలా చూచదువు, నువ్వు ఏళ మూడో కంటితో నన్ను చూసేదువు, నేను కాలమును కాను కామమును కాను దహించటానికి, దక్షుని యజ్ఞమును కాను త్రిపురములను కాను, అంధకాసురుడిని కాను, చూసినంత మాత్రం ఏమి చేయలేవు నువ్వు, నన్ను నువ్వు అటు చూస్తే నన్ను ఏం చేయగలుగుతావు, నేనేమన్నా మన్మధుడిని అనుకున్నావా, లేకపోతే అంధకాసురుడు అనే రాక్షసుడిని అనుకున్నావా, లేకపోతే త్రిపురాసురుడిని అనుకున్నావా, లేకపోతే దక్షుడిని అనుకున్నావు, నువ్వేదో మూడు కను తెరిచి చూసినంత మాత్రాన నువ్వు నన్నేమి చేయలేవు అని చెప్పి దిప్పుడుతూ ఉంది. నా ఎదుట నువ్వు వృధాగా మూడవ కనును తెరిచి విరూపాక్షుడు అయితివి అని, నువ్వు ఆ మూడో కన్ను తెరిచినాను నన్నేం చేయలేవు, నన్నేం పేకలేవు, నువ్వు నేనేమన్నా మదనుడిని కాదు, తర్వాత రాక్షసుడిని కాదు, ఇంకొకటి కాదు ఇంకొకటి కాదు, నువ్వు మూడో కన్ను తెరిచినా నన్నేం నువ్వేం నన్నేం చేయలేవు అని పార్వతి తన భర్తతోటి శివుడితోటి ఈ మాటలన్నీ అంటా ఉంది. అది విషయం ఒకసారి ఆలోచించాలి మీరు, శ్రీలక్ష్మి గారు మీరు ఈ వీడియో చూస్తారని నాకు తెలుసు, మీరు ఈ వీడియో చూస్తారని నాకు తెలుసు, కరుణాకర్ గారు కూడా చూస్తాడు, మీరు ఏమాత్రం మీలో కొంచెం అన్న ఇంగిత జ్ఞానం పనిచేస్తూ ఉంటే మీరు ఈ విషయం నేను చెప్పినటువంటి టాపిక్ ఏదైతే మీ గ్రంథాల్లో రాయబడిందో దాని గురించి మీరు ఆలోచించండి ఒకసారి, శ్రీలక్ష్మి కాదు ఐంద సహోదరులు ఎవరైతే ఉన్నారో ఒకసారి దీని గురించి ఆలోచించాలి. అంటే ఒక భార్య భర్త బెట్టు పెట్టుకొని పందెం పెట్టుకొని జోదం ఆడి అంటే ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే పేకాట ఆడి ఆ పేకాటలో ఓడిపోయినందుకు భర్త యొక్క వస్త్రాలన్నిటిని కూడా ఒలిచేసి ఆభరణాలని వస్త్రాలన్నింటిని కూడా ఒలిచి చివరికి లోపల ఉన్నటువంటి కడ్రాయిని కూడా తీసేసి అది చుట్టుపక్కల తన యొక్క స్నేహితులు తన యొక్క గణాలు శివుడి యొక్క గణాలు అంటే ఫ్రెండ్స్ లాగా అనుకోవచ్చు, బహుశా తను సృష్టించినటువంటి గణాలు కావచ్చు లేదా పార్వతి యొక్క చెలికత్తెలు కావచ్చు, వాళ్ళ ఆడవాళ్ళ ముందు వాళ్ళ గణాల ముందు వాళ్ళందరి ముందు కూడా నగ్నంగా చేసి అంటే బట్టలన్నీ ఊడదీసి నడి బజార్లో నిలబెట్టింది కదా తన భర్తని. శివుడు పాపం సిగ్గుతో చచ్చిపోయాడు. అరే ఏంటి ఇదేంటి ఈ విధంగా చేయటం, నేను పెద్ద దేవుణ్ణి కదా నువ్వు అని వేడుకున్నాడు భార్యని, నువ్వు ఇట్లా చేయటం కరెక్ట్ కాదు, నేను నీ భర్తని పైగా దేవుణ్ణి, నేను కనీసం ఆ ఆభరణాలు తీసుకుంటే తీసుకున్నావు, పై వస్త్రాలు తీసుకుంటే తీసుకున్నావు, ఆ కడ్రైరన్న ఈ నాకు
ఆ గోచి అన్న అయ్యా గోచి అన్న పెట్టుకుంటా నేను నా పరువు బాధను చుట్టుపక్కల వీళ్ళంతా నా దేవగణాలు నీ చెలికత్తలు వీళ్ళంతా చూస్తూ ఉన్నారు నేను నగ్నంగా ఉన్నాను నా పరువు పోతుంది నీకు దండం పెడతాను కనీసం ఆ గోచి అన్న అయ్యి నేను గోచి పెట్టుకుంటానని తన భార్య అయినటువంటి పార్వతిని బ్రతిమలాడుకుంటున్నాడు శివుడు. కానీ పార్వతి ఏమంటుంది, ఇలా నువ్వు జోదంలో మనం ఓడిపోయావు, మనం మాట ప్రకారం ఏదైతే అనుకున్నామో అట్లాగే మాట తప్పకూడదు, నువ్వు నేను మాత్రం నేను ఖచ్చితంగా గుడ్లో మాత్రం గోచి కాదు కదా, గోచిలో ఉన్నటువంటి చిన్న దార పొగ్గోడు నీకు ఈయన, నువ్వు మాత్రం నగ్నంగా ఆ విధంగా ఉండాల్సిందే అని తన భర్తతోటి పార్వతి చెప్పింది, తెగేసి చెప్పి. అప్పుడు శివుడు మూడో కన్ను తెరిచాడు, తన భార్యను భస్మం చేద్దాం అయినా సరే భయపడలా, పైగా సవాల్ చేసింది, ఏంది నేను ఏమన్నా ఆళ్ళు వీళ్ళు అనుకున్నావు, నన్ను నువ్వు భస్మం చేయలేవు, నీ వల్ల ఏం కాదు, నువ్వు నన్ను ఏం పేగలేవు అని చెప్పేసి శివుడితోటి చెప్పింది పార్వతి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అంటే దేవుడు అని అంటే ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఆ దేవుళ్ళకి, శివుణ్ణి ఎంత బాగా కొలుస్తుంటారు మన భారతదేశంలో ఆలోచించాలి ఐందవ సహోదరులందరూ, శివుణ్ణి ఎంత బాగా కొలుస్తూ ఉంటాము, గుళ్ళు కట్టి పెద్ద పెద్ద గుళ్ళు కట్టి. ఇప్పుడు కరుణాకర్ గారు వాడు సంస్థ పేరు ఏంటి, శివశక్తి, శివశక్తి కరుణాకర్ గారి సంస్థ పేరు శివశక్తి, నా పేరు సాంబశివరావు. సరే మనం అప్పుడెప్పుడు తెలియనప్పుడు మన వాళ్ళు అజ్ఞానంలో నాకు ఆ పేరు పెట్టారు, ఇప్పుడు అది కావాలని మనం ఆ పేరుని అలా ఉంచుకున్నాం మతం మొదలు బుద్ధి చెప్పాలని. సరే మన విషయం పక్కన పెడితే, మనం దాంట్లోంచి ఆ రొచ్చులోంచి బయటపడ్డాం కాబట్టి నా విషయం పక్కన పెడితే, కరుణాకర్ గారు వాడి సంస్థ పేరు శివుడి పేరు పెట్టుకో. సో ఎవరినైతే వాడు రోజు గొప్పగా పూజలు చేస్తూ, ఎవరినైతే ఇదిగో ఈయన దేవుడు ఈయన కొలవాలి, లేదంటే మా దేవుడు చాలా గొప్పవాడు మా శివుడు చాలా గొప్పవాడు అని చెప్పి వీళ్ళు పూజిస్తూ ఉన్నారో, కరుణాకర్ గారు ముఖ్యంగా, మరి దేవుడు అనేటువంటి వాడికి ఎలాంటి లక్షణాలు ఉంటాయా అంటే, సొంత తన భార్యే మన మనుషులను కూడా చేయం కదా పని. ఇప్పుడు కొంతమంది సరదాగా భార్యాభర్తలు ఇంట్లో పేకాడుకుంటారు, కొంతమంది ఉంటారు పేకాట ఆడుతూ ఉంటారు, సరదాగా ఆడుకుంటారు, ఆడుకుంటారు సరదాగా, ఏదన్నా ఉంటే చిన్న చిన్న బెట్లు పెట్టుకుంటారు, సరదాగా ఏదో ఆడుకుంటారు తప్ప గుడ్డలన్నీ ఓడదీసి జనాల్లో నువ్వు పేకాట్లో ఓడిపోయావు కాబట్టి నువ్వు నడి బజార్లో నువ్వు పోయి అక్కడ సెంటర్లో నిలబడు, నీ ఫ్రెండ్స్ తోటి లేదంటే నా ఫ్రెండ్స్తో ముందు నిన్ను నగ్నంగా నిలబెడతాను అవమానపరుస్తానని చెప్పేసి ఏ భార్య కూడా తన భర్తను ఆ విధంగా చేయదు. కొద్ది కామన్ సెన్స్తో ఆలోచించండి మీరు, కొంచెం అసలు ఏమాత్రం మీకు బుర్ర పనిచేస్తున్నా ఆలోచించండి. ఏ మన మనుషులే చేయరా ఈ పని, మరి వాళ్ళు దేవుళ్ళుగా పిలువబడేటువంటి వాళ్ళు ఎలా చేశారు ఇలాంటి పని? అసలు ఇది నిజంగా ఇవన్నీ కల్పిత క్యారెక్టర్లు కాకపోతే, నిజంగా ఒరిజినల్ క్యారెక్టర్లు ఇవన్నీ వీళ్ళు నిజంగా ఉన్నవాళ్లే కనుకైతే, ఈ శివుడు పార్వతి వీళ్ళంతా ఒక బ్రాహ్మణుడు యొక్క ఊహ నుంచి పుట్టినటువంటి క్యారెక్టర్లు కాకపోతే ఇవన్నీ కూడా ఇలా చేస్తారా దేవుళ్ళు అనేటువంటి ఈ కనీసం నైతిక విలువలు అనేటువంటి పాటించరా నిజంగా? వీళ్ళు ఏ మొహం పెట్టుకొని ఈ రోజున బైబుల్ విమర్శిస్తున్నారు, ఈ కరుణాకర్ గారు కావచ్చు ఇలాంటి వాళ్ళు ఏదో సినిమా ఏదో మూవీ రిలీజ్ చేస్తున్నారు, మీరు అసలు మీరు ఏ మొహం పెట్టుకొని మీరు మీ గ్రంథాల్లో ఇంత గబ్బు పెట్టుకొని మీ దేవుళ్ళ క్యారెక్టర్లు ఇంత అనైతికమైనటువంటి లేనటువంటి ఈ క్యారెక్టర్లను మీరు పూజిస్తూ మీకు ఏమాత్రం సిగ్గు శరం లేకుండా రే కరుణాకరగా రుచ్చానాయలా కాదురా, నీ గ్రంథాల్లో ఇంత గబ్బు పెట్టుకొని నువ్వు నైతికత ఏమాత్రం లేనటువంటి క్యారెక్టర్లను దేవుళ్ళుగా నమ్ముతావు, మీరు మీరు సిగ్గు శరం ఏమాత్రం లేకుండా మీరు బైబిల్ని విమర్శిస్తారా, పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి విమర్శిస్తారా, మీరు పరిశుద్ధుడైనటువంటి దేవుళ్ళు మీకు దైవత్వం కనపడలేదా? ఎలాంటి నీచమైనటువంటి పనులు ఎలాంటి కామెడీ పనులు చేసేటువంటి వాళ్ళు మీకు దేవుడు కనపడ్డాడు, దైవత్వం కనపడిందా మీకు? శ్రీలక్ష్మి గారు ఇప్పుడు శివుల్లో మీకు దైవత్వం కనపడిందా మీకు? ఏంటి అసలు ఇది, ఇది ఏమన్నా దేవుళ్ళకు ఉండాల్సినటువంటి లక్షణాలేని ఇవన్నీ కూడా? పేకాట ఆడటం ఏంది, పైగా భార్యాభర్తలు ఎవడన్నా బయటవాడన్నా అయితే ఏమాలనుకోవచ్చు, కొన్ని విష్ణువు శివుడు ఏమన్నా ఆడుకున్న వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చి ఆమె గుడ్లోడు తీసుకున్నారంటే అది కాదు, పార్వతి పరమేశ్వరుడు అంటే భార్యాభర్త. ఏంటి ఇది, ఏమాత్రం కొంచెం అన్నా నైతికత ఉందా ఈ క్యారెక్టర్లకి? శివుడు పేకాటలో ఊడిపోవటం ఏంది, తన భార్య గుడ్డలన్నీ ఊడదీసి నడి బజార్లో నగ్నంగా నిలబెట్టడం ఏంది, వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ ఫ్రెండ్స్ అందరు చూడటం ఏంది, శివుడు బ్రతిమలాడుకోవటం ఏంది, కనీసం ఆ గోచి అన్న ఈ నాకు నగ్నంగా లేవకపోతుందని చెప్పటం ఏంది, పార్వతి ఏమో అవన్నీ గుర్తు చేయటం ఏంది, అంటే ఋషులు ఆ ఋషులు దారుకావనంలో
ఋషులు యొక్క భార్యల దగ్గరికి ఎట్లాగే నగ్నంగా పోయావు కదా నువ్వు, అప్పుడు అప్పుడు లేని సిగ్గు నీకు ఇప్పుడు ఎందుకు వచ్చింది అని చెప్పి అడగటం ఏంది. సొంత భార్య అయినటువంటి పార్వతి ఎట్లా చూడాలి వీటిని మనం, ఇది దైవత్వపు లక్షణాలు అయ్యి కొంచెమని ఆలోచించండి మీరు కామన్ సెన్స్తో కొంచెమని ఆలోచించండి. శ్రీలక్ష్మి గారు చెప్పాలి, కర్ణాకర్ గారిని అడగండి మీరు ఇవన్నీ కూడా. ఇప్పుడు నేను చెప్పిన రెఫరెన్స్లు స్క్రీన్ షాట్ పెట్టి ఏంది పార్వతీ శివుడు పేకాట ఆడటం ఏంది, ఈ విధంగా గుడ్డలన్నీ ఊడదీసి నడిపాదాలు నిలబెట్టడం ఏంది శివుడిని, ఏంట్రా కర్ణాకరు నాకు తెలియదు ఎన్నాళ్ళు మించి, ఏంట్రా మన పరిస్థితి ఏంటి ఇప్పుడు అని చెప్పేసి నువ్వు కర్ణాకర్ గారిని అడుగు. ఆ మూవీదే ఉందో వాడు తీసే మూవీ అందులో చెత్త ఉంటుంది నాకు మాకు తెలుసు, వాటికి ఎలా కౌంటర్ ఇవ్వాలో ఎలా బుద్ధి చెప్పాలో మేము ఇస్తాం, అలా ఇస్తాం ఇబ్బంది ఏం లేదు. వాడి వక్రీకరణలు చేసే కదా చెప్పేదాన్ని కూడా, వాడు ఏది చెప్పినా యేసుక్రీస్తులో తప్పు చూపించలేడు, యెహోవా దేవుళ్ళు తప్పు చూపించలేడు వాడు. ఎందుకంటే పరిశుద్ధత వారిలో స్పష్టంగా కనపడతా ఉంటుంది. ఇది మీ దేవుళ్ళు లాగా ఈ విధంగా నైతికత లేకుండా అయితే బైబుల్లో ఎక్కడ వాళ్ళు ఎక్కడన్నా వాడు చూపిస్తే ఎక్కడన్నా పాస్టర్ గారు చేసిన తప్పులను తీసుకొచ్చి చూపించవచ్చు వాడు. అది మనుషులు చేసేటటువంటి తప్పులు, వాటితో దేవుడు ఆ విధంగా చేయమని చెప్పలేదు. ఎక్కడన్నా ఉన్నారు అక్కడక్కడ పాస్టర్లు ఎవరైనా తప్పు చేసే వాళ్ళు ఉంటే ఉండొచ్చు, మీ పూజారులు మీ బాబాలతో పోల్చుకుంటే చాలా పర్సంటేజ్ చాలా తక్కువ క్రైస్తవుల్లో, మీకు ఎక్కువ ఉంటుంది అలాంటిది. కాబట్టి ముందు మీది మీరు కడుక్కోవాలి మమ్మల్ని విమర్శించకుండా. శ్రీలక్ష్మి గారు ఇది అడగండి, మీరు కర్ణాకర్ గారిని అడగాలి ఇవన్నీ, మీరు ఏంట్రా ఏంటి చెత్త ఏంది ఈ చండాల మీద. Oh, 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 oh